హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇదైతే ఫిఫ్త్ డే కదండి, మలేషియా అయితే రీచ్ అయిపోయామని చెప్పి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. రూమ్ అయితే చాలా 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 బాగుందండి. మాకైతే ట్రిపుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. ప్రతి బెడ్రూమ్కి కూడా డబుల్ కోట్స్ ఇచ్చారు. అండ్ మేమైతే ఫుడ్ నైట్ బయట నుంచే తెచ్చేసుకున్నాం అనమాట, పార్సెల్స్ రూమ్లో తినొచ్చు అని చెప్పేసి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి కూడాను ల్యాంప్ ఇచ్చారు. ఒక బెడ్రూమ్కి వచ్చి కంబైన్డ్ వాష్రూమ్ ఇచ్చారు, అండ్ ఇంకొకటి వచ్చి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదండి, అలా ఉంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట, చాలా పెద్దది, చాలా బాగా ఉంది. మనం స్టే చేయాలనుకున్నా కూడా 2 to 3 days అనేది స్టే చేయొచ్చు. ఇక్కడ ఈ టవర్ చూస్తున్నారు కదండి, నేనైతే మలేషియా ఎయిర్పోర్ట్ దిగిన నుంచి ఈ టవర్కి ఫోటో తీయడానికి అలా కుస్తీలు పడుతూనే ఉన్నాను. వీడియోస్ కూడా తీయడానికి చాలా కష్టపడ్డాను. అట్ లాస్ట్ నేను రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మా వ్యూ పాయింట్ ఆ టవరే వచ్చింది. నేనైతే షాక్ అయిపోయాను. స్టార్టింగ్ నుంచి దీనికోసం కొట్టుకున్నాను, పక్కనే ఉంది, ఏంట్రా బాబు అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ మలేషియా మొత్తం కూడా నాకు నైట్ వ్యూ బాగా నచ్చింది, డే వ్యూ కంటే కూడాను. చాలా యాంగ్జైటీగా కూడా అనిపించింది. ఇంకా మేము టిఫిన్స్ అవి చేసేసి తీసుకొని ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఫొటోస్ కొన్ని కొన్ని వీడియోస్ అవి రూమ్స్లో తీసేసుకుని ఇంకా రూమ్ అయితే వెకేట్ అయిపోయామన్నమాట. ఓన్లీ 1 day మలేషియాకి పెట్టుకున్నామండి. యాక్చువల్లీ ఈయనకి లీవ్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట, అందుకని చెప్పి ఓన్లీ 1 week ట్రిప్పే పెట్టుకున్నాము. ఎక్కువ ట్రావెలింగ్కే అయిపోయిందండి. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే బత్తు కేవ్స్ వచ్చాము. బత్తు కేవ్స్ అంటే మన సుబ్రహ్మణ్య స్వామి గుడికి అండి. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఇది. అయితే తల ఎంత పైకెత్తినా కూడా చూడలేనంత పెద్ద విగ్రహం అనమాట. నాకు ఇక్కడ టెంపుల్స్, ఈ లొకాలిటీ ఇవన్నీ చూస్తే కొంచెం మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వచ్చిందండి. యాక్చువల్లీ ఏంటంటే సేమ్ మన తమిళనాడు ఉంది కదా, తమిళనాడు లోపల గుళ్ళు ఉంటాయి చూడండి, 4 ద్వారాల గుళ్ళు, సేమ్ అలాగే అనిపించింది. ఇక్కడ మలేషియాలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా మాకు కనిపించారు, మాట్లాడారు కూడా అండి. టిఫిన్ అది కూడా తమిళ్ ఫుడ్లానే అనిపించింది మొత్తం A to Z. నాకైతే మేము వెళ్ళిన గుడి అంతా, గుడి దగ్గర లోపల ప్రాంగణం, చుట్టూ ప్రాంగణం అంతా కూడాను మన చెన్నై వ్యూ అయితే అనిపించింది. అండ్ ఇక్కడ ఎక్కువగా పీజియన్స్ అండ్ మంకీస్ చాలా విపరీతంగా ఉన్నాయండి. అండ్ ఇంకా ఈ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఈ మెట్ల మీద నుంచి అలా పైకి వెళ్తే కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. మేమైతే వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళారు, వెళ్ళి చూసుకొని వచ్చేసారు, కానీ నేను ఫోన్ అయితే పైకి ఇవ్వలేదు అన్నమాట. ఆ పైకి వెళ్తే కేవ్స్ ఉంటాయండి, కేవ్స్ లోపల నుంచి కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ గుడి లోపల కూడా కొన్ని అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. నేనైతే వీడియో అది ఏమీ తీయలేదు, కానీ జస్ట్ చూసుకొని వస్తామన్నమాట. మా పాప అయితే పైకి వెళ్ళి వచ్చేసింది, చెప్పాను కదా, టెంపుల్స్ అవి కూడా చూసుకొని వచ్చింది అనమాట. అందరం వెళ్తే టైం సరిపోదు, అండ్ ఇంకా కొన్ని ఏరియాస్ చూడాల్సిన ఉన్నాయి, చూడకుండా అయిపోతామని చెప్పి తక్కువగా వెళ్ళి చూసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మంకీస్ చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయండి. కొన్ని అయితే ఫుల్గా అయితే మన చేతిలో ఏమైనా ఉంటే లాగేసుకుంటాయి కదండి. ఇక్కడ కోతికి కొబ్బరి చెప్పి ఇవ్వగానే ఒక మాట ఆడదు అంటారు కదా, ఇదేనేమో నాకైతే అలాగే అనిపించింది. మనం పక్క నుంచి దాని తోకలాగినా కూడా అది ఏమీ అనలేదండి. మా పిల్లలు అయితే కొన్ని సెగలు కూడా చేశారు, కానీ అసలు ఏమీ ఇచ్చేయలేదు. నెక్స్ట్ అక్కడ వాచ్ హౌస్ అని చెప్పి ఉందంట, దాని లోపలికి అయితే వెళ్ళాము. అసలు వీడియో తీయలేదు, ఈవిడ ఉంది చూడండి, వీడియో తీసుకుంటే స్టాప్ స్టాప్ అని చెప్పి ఆపించేసింది అనమాట. సరేలే తీయకూడదు అన్నప్పుడు ఎందుకు అని చెప్పి నేను ఇంకా తీయలేదన్నమాట. మన దగ్గర చావుల మదం దగ్గర వస్తాయి చూడండి బ్రిడ్జెస్ లాగా, అలాంటి బ్రిడ్జ్ అనమాట ఇది. మనకైతే బ్లాక్గా వచ్చి చీకట అయిపోతుందా, ఇక్కడ అలా కాదు, మొత్తం అంతా వెలుతురుగా ఉండి వైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మలేషియాలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అస్సలు కార్స్ కానీ బైక్స్ కానీ ఏవి కూడా అస్సలు హార్న్ కొట్టరండి. పొల్యూషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంది, సౌండ్ పొల్యూషన్ అయితే అస్సలు లేదు. మేము రోడ్డు మధ్యలో నించొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసానన్నమాట. అక్కడ నించొని తీసినా కూడా అసలు ఏమీ అనలేదు, అండ్ ఆల్సో హార్న్ కూడా ఇవ్వలేదు. మేము లెగిసేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసి తర్వాత షిఫ్ట్ అయ్యారే తప్ప అసలు వేకి ఇబ్బంది అవుతుందని కూడా అసలు వాళ్ళు ఆలోచించలేదండి. అదైతే నాకు భలే నచ్చింది. ఇంకా దాని తర్వాత మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, సేమ్ మన ఇండియా లాగానే డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్న వెరైటీ చాక్లెట్ ఏంటంటే పెప్పర్ చాక్లెట్ అంట, కారంగా ఉంది, చాలా అంటే చాలా కారంగా ఉంది. లోపలికి వెళ్ళగానే మనకి శాంపుల్ చాక్లెట్స్ ఇస్తారనమాట అన్ని చాక్లెట్స్.
అన్ని చాక్లెట్స్ చిన్న చిన్నవి ఇచ్చారనమాట. లాస్ట్లో పెప్పర్ చాక్లెట్ ఇచ్చారు. ఇంకా మా పాప గోల గోల చేసింది, మమ్మీ కారం మమ్మీ కారమ్మని. కాకపోతే వాళ్ళు చక్కగా మళ్ళీ రెండోసారి అడిగితే రెండోసారి కూడా చాక్లెట్ ఇచ్చారండి. ఆ చాక్లెట్ తిన్నాక ఇంకా దానికి కారం వదిలి అమ్మాయి అని ఫీల్ అయ్యి బాబుకి మాకు ఏ చాక్లెట్స్ వద్దు ఏమీ వద్దు అని చెప్పి బయటకు వచ్చేసాం. నెక్స్ట్ ట్విన్ టవర్స్కి వెళ్ళామండి. ట్విన్ టవర్స్ లోపలికి వెళ్ళాలి అంటే పర్ హెడ్ 2500 అవుతుంది. సో ఇంకా అంత అమౌంట్ పెట్టుకొని వెళ్ళి టైం సరిపోదని చెప్పి ఇంకా మేమైతే బయట నుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా కొబ్బరి బొండాలు తాగాలనిపించి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒక కొబ్బరి బొండం 6 రింగెట్స్ అంట. 6 రింగెట్స్ అంటే 6 x 18 చేసుకోవాలి, అంటే దగ్గర దగ్గర 110 రూపాయలు పడుతుంది ఒక కొబ్బరి బొండం. అది కూడా చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా అన్నీ అప్రాక్సిమేట్లీ మన ఇండియాలోలానే ఉన్నాయి ఫుడ్ అవి అన్నీ కూడాను. కాకపోతే ఏంటి అంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా అనిపించింది నాకైతే. అండ్ మేమైతే చెన్నై బజార్ అంటుంది, సారీ చెన్నై కాదు చైనా బజార్ అంటుంది, చాలా పెద్ద బజార్ అండి. కాకపోతే మన దాంతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ. మా పిల్లలైతే అసలు ఎక్కడ దేనికి కూడా అస్సలు పేర్చి పెట్టలేదు, మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఏం కొంటే అదే తీసుకున్నారు. ఇంకా వాళ్ళే ప్రైజెస్ చెక్ చేసుకున్నారనమాట, మన దగ్గర ఎంత ఉంటుంది ఇక్కడ ఎంత ఉంటుంది అని చెప్పి వాల్యుయేషన్ వేసుకొని, మమ్మీ వద్దు మమ్మీ మన దగ్గర తక్కువ ఉంటుంది అని చెప్పి వదిలేశారనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మలేషియాలో అన్నిటికంటే చీప్ అండ్ ద బెస్ట్ ఏంటి అంటే గోల్డ్ అంటండి. ఎప్పుడైనా మీరు మలేషియా వెళ్ళినా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మలేషియాలో ఉన్నా కూడా గోల్డ్ తెప్పించేసుకోండి. మనకి అక్కడికి 6000 to 7000 వరకు వేరియేషన్ ఉంది. అది నాకు ముందు తెలియలేదండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, మన ఇండియా అబ్బాయి, తనది వరంగల్ అంట. తను చెప్పాడనమాట గోల్డ్ తక్కువండి తీసుకోవాల్సింది అని చెప్పి. మాకు తెలియక మేము తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే నాకు కొంచెం ఎందుకో కాస్ట్ ఎక్కువ అనిపించి ఏమీ తీసుకోలేదు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి, మలేషియా ఎయిర్పోర్ట్కి. చెప్పాను కదండి ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఎర్లీగా చెక్ఇన్ అవ్వాలి అని చెప్పి. మేమైతే 3 o'clockకే వచ్చేసామండి చెక్ఇన్ అవ్వడానికి అని చెప్పి. యాక్చువల్లీ మా ఫ్లైట్ అయితే 8 o'clockకి, కానీ 4 hours ముందు వచ్చేసాము. ఎందుకు అంటే చెక్ఇన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి. మేము చెక్ఇన్ అవ్వడానికి వెళ్ళేటప్పటికి 2-3 ప్లేసెస్లో వెయిట్ కూడా చెక్ చేశారండి. అయితే మాది ఒక బ్యాగ్ వచ్చి 10 kgs ఉంది, ఒక బ్యాగ్ వచ్చి 12 kgs ఉంది. 12 kgs ఉన్న బ్యాగ్ నేను మెల్లిగా వాళ్ళు చూడకుండా బ్యాగ్ సైడ్ నుంచి వెళ్ళి సైడ్ చేసేసాను, కానీ 10 kgs ఉన్న బ్యాగ్ అయితే దొరికిపోయాం అనమాట మేము. దాన్ని ఇంకా దొరికిన కవర్స్లో సెట్ చేసుకొని చూపించేసి అక్కడ KFC తినేసి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. మేము ఏ ఫ్లైట్ ఎక్కినా కూడాను మ్యాక్సిమం నైట్ ట్రిప్ అయిపోయిందండి. కొంచెం డే టైం అనుకున్నా కూడాను ఫ్లైట్ డిలే అయి ఏదో ఒకలాగా నైట్ ట్రావెలింగ్సే ఎక్కువ అయ్యాయి. అది కొంచెం మాకు టైం సేవ్ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫన్నీగా సరదాగా ఫాస్ట్గా అయిపోయింది అయితే నాకు అనిపించిందండి. ఇంకా మన పిల్లలు అయితే చక్కగా పడుకుండిపోయారు, ఒకరి మీద ఒకరు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి. నాకైతే చాలా ఫాస్ట్గా ట్రిప్ అయిపోయిందని అనిపించింది. ఇంకా మన ఇండియన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మన జన్మభూమికి వచ్చేసరికి అందులో తెలియని ఆనందం ఉంటుంది కదండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.